రైట్ చూడాలి అమ్మా, ఇటు చూడాలి సార్. మీరు ఓకే, దిస్ ఈజ్ శంకరాచారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా, రీజనల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్, బ్రాంచ్ మేనేజర్. ఇక్కడ చాలామంది స్ట్రీట్ వెండర్స్ బెనిఫిషరీస్ అందరు కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. మెయిన్గా ఇది ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ అనే ఒక స్కీమ్ కింద ఈ స్ట్రీట్ వెండర్స్ను కూడా పరిధిలోకి తీసుకొచ్చి, సార్ చెప్పినట్లుగా కోవిడ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో సెక్టర్లు ఇబ్బందుల పాలైనాయి, ఒక 10 ఇయర్స్ మనం వెనక్కి పోయాం. కనుక ఇది ఈ స్కీమ్ అనేది వీళ్లకు కొంతన్న కొంత చేయూతనిస్తుంది అనే సంకల్పంతో ఈ స్ట్రీట్ వెండర్స్కు ఫస్ట్ ఫేజ్గా మేము 10,000 ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు చిన్న చిన్నగా వాళ్ళ యొక్క ఆల్రెడీ వాళ్ళు వృత్తిలో ఉన్నారు, దాంట్లో కొంత ఇంప్రూవ్ అవ్వడానికి అది సహకరించింది. ఇప్పుడు దానిలో భాగంగానే ఈ 10,000 అయితే ఎవరైతే మొదటి విడత కట్టారో వాళ్లకు రెండో విడతగా ఇప్పుడు 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలామందికి మేము ఆ విధంగా ఎవరైతే 10,000 రిమిట్ చేసినారో వాళ్ళందరికీ కూడా 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మునుముందు ఎన్నో విధాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి చెందాలని, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలనే సంకల్పంతో ఈ స్కీమ్ చేసింది. దీంట్లో బ్యాంకులు చాలా పాత్ర ఇంపార్టెంట్, కనుక ప్రతి బ్యాంక్ మేనేజర్స్ కూడా ఎస్పెషల్లీ యూనియన్ బ్యాంక్ మాకు బాగా సహకరించింది. ఈ బ్యాంకులో అందరూ కూడా బాగా లాభ పొందారు. మా ఆర్పీలు కానీ సీఓలు కానీ ఎప్పుడైనా బ్యాంకు వచ్చినప్పుడు కూడా ప్రతి విషయంలో వీళ్ళు సహకరించి ఈరోజు ఇలా అయ్యిందంటే వాళ్ళు ప్రతిరోజు ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉండి కూడా ఈ స్ట్రీట్ వెండర్స్కు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మన జిల్లాలో దగ్గర 70% ఆఫ్ మనం ఐడెంటిఫై చేసిన 70%కి అందరికీ గ్రౌండింగ్ అయిపోయింది. కనుక ఈ విధంగా సహకరించిన బ్యాంకు వాళ్ళకి కానీ అందరికి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు వచ్చిన బెనిఫిషరీస్ ఇంకా ఈ 20,000 కూడా కట్టి మునుముందు వచ్చేవే అన్ని లాభాలు పొంది ఇంకా మిగతా ఎవరికైనా కూడా ఈ లాభం పొందే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా నల్గొండ జిల్లాల్లో 7 పట్టణాలు అన్నింటిలో కూడా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మా రీజనల్ ఆఫీస్ మహబూబ్నగర్ తరఫున అన్ని చోట్ల కూడా ఇదే విధంగా మొత్తం రుణగ్రహీతలందరినీ కూడా బ్రాంచీల ముందు ఇలాగ పెట్టి వాళ్ళందరికీ ఈ డిస్పర్స్మెంట్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది. రుణగ్రహీతలందరికీ మేమందరం ఒకటే వినిపించుకుంటాం, ఎవరు ఏ విధమైన అవసరంలో ఉన్నా కూడా బ్యాంకును సంప్రదించి తగినంత ఆర్థిక ప్రోత్సాహాన్ని తప్పకుండా పొంది వాళ్ళు మళ్ళీ ఆ రుణాన్ని వెంటనే చెల్లించమని కూడా మేము కోరుతున్నాం. బ్యాంకు పరంగా మా చేతనైన సహాయాన్ని వాళ్ళందరికీ అందించి వాళ్ళ ఉపాధిని నిలబెట్టడం కోసం, వాళ్ళ ఆర్థిక వనరులను మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకురావడానికి మేము అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పేరు మిన్నయ్య, చీఫ్ మేనేజర్ రాజేంద్ర నగర్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి కరోనా టైంలో చిరు వ్యాపారులు అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. మరి చిరు వ్యాపారులందరికీ ఆర్థికంగా సహాయం చేయడానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దేశ ఆత్మనిర్భర్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. అందులో భాగంగా మనం ఆ చిరు వ్యాపారులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఆర్థిక సహాయం చేసేస్తే మరి వారి వాళ్ళు మళ్ళీ వారి యొక్క వ్యాపార అభివృద్ధిలో మళ్ళీ వాళ్ళు పాలు పంచుకుంటారని చెప్పేసి వారి యొక్క దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈరోజు మరి మహబూబ్నగర్ రీజన్లో 7 పట్టణాల్లో మళ్ళీ రుణ వితరణ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టాము. మరి మా రాజేంద్ర నగర్ బ్రాంచ్ తరపు నుంచి 100 మంది బెనిఫిషరీస్కి మరి మొదటిసారి తీసుకున్న వాళ్ళకందరికీ మళ్ళీ పెంచి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు సక్రమంగా మళ్ళీ కట్టినట్టయితే మళ్ళీ వీళ్ళకు ఎటువంటి కొల్లాటరల్ సెక్యూరిటీ అంటే లేకుండా మళ్ళీ అనుదంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాము. కాబట్టి నేను చేసే మనం ప్రతి మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు బ్యాంకు నుంచి
రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించినట్లయితే మేము మళ్ళీ బ్యాంక్ తరపు నుంచి వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.